ఏమండి అది ఇప్పుడు కాదు కదండి, అది మొదలైందే ఏంటి మీ సాక్షాత్ ఎంపీ గారే, మీ ఎంపీ గారు చేస్తున్న ఈ మీ కబ్జాలు గానీ ఇన్ని దృష్టి మీ దృష్టి అభ్యర్థి అనుకుంటున్నారు మీరు, అది విశాఖపట్నం డిబేట్ ఏమి లేవు కాబట్టి నేను మాట్లాడలేదండి. ఎక్కువ మాట్లాడుతుంది మీ దృష్టిలో ఒకటేనండి, మీ దృష్టిలో ఏంటంటే మీ ఎంపీ గారి తాలూకు కబ్జాలు, రెండోది ఏమో విశాఖపట్నం విశాఖపట్నం క్యాపిటల్ అంటే విశాఖ ప్రజలు ఎవరు హర్షించలేదు, వాడుకొని రికార్డులు మాయం చేసి మరీ కబ్జాలు విశాఖపట్నాన్ని కబ్జా కొరల్లో తీసుకుంది ఎవరు మాట్లాడితే బాగోదండి అది ఆ టైంలో ఎవరు చేశారు ఆహ్వానిస్తున్నారా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర చాలా మంది డౌట్ ఉంటుందండి, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుందండి. ఈ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడం కూడా చాలా శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రానికి. సో ఇటువంటి బీజేపీ వాళ్ళు సార్ ఇప్పుడు చెప్తున్నాను సార్, మీ రాజకీయ రాజకీయాలు విశ్లేషణలు రకరకాలు మాట్లాడుతుంటారు సార్, కానీ దానిలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా సార్, ఖచ్చితంగా అవుతుంది సార్, దానిలో మీకు ఎటువంటి డౌట్ లేదు సార్. అంటే 24 సీట్లు తీసుకున్నారు కదా, ఎలా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది కదా ప్రచారం సార్? ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి మాట చెప్పుకుంటూ వస్తున్నారు సార్, నేను 24 ఓట్లు ఏదైతే సీట్లు తీసుకున్నానో అది ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజలు బాగుపడాలని దీని మీద, అది ఎవరినైతే ఈ రాక్షసుని దింపుదామన్న దీని మీద అందరితో కలిసానని చెప్పుకుంటున్నాను సార్. సో నేను ఆయన తగ్గినంత మాత్రాన తెప్పించి పార్టీ పరంగా మాట్లాడలేదు సార్ ఆయన. మొన్న మొన్నటి నుంచి చెప్తున్నారు, ముందు నుంచి చెప్పట్లేదు ఆయన. ఏమనండి ముందు నుంచి నాకు ఎంత తక్కువ స్థానాలు, నా స్థాయి ఇంత పెద్దది, నాకు ఇన్ని స్థానాలు కావాలి. మీకు ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు మొన్నటి నుంచి కదా నాకు 24 నేను కన్ఫైన్ అవుతున్నాను, నేను తీసుకున్న డిసిషన్ ఇది నాకు సంబంధించింది అని ఆయన చెప్తున్నారు. మీరు మొదటి నుంచి చెప్తే ఎవరికి బాధ లేదు సార్, ఆయన క్లియర్ గా మీకు అర్థం కావట్లేదు సార్ ఆయన చెప్తున్నారు. రాష్ట్రం బాగుండాలనుకుంటే రాష్ట్రం బాగుంటే సీట్ల సంఖ్య పక్కన పెట్టండి, నేను అందరితో ముగ్గురితో పొత్తుకెళ్తాను, నా తాలూకు 24 సీట్లు నేను తీసుకున్నానని చెప్పి క్లియర్ కట్గా ఆయన ఎన్నిసార్లు అన్ని సమయంలో చెప్పడం జరుగుతుంది. ఆయన రాష్ట్ర ప్రజలు దానికి దీనికోసం సంక్షేమం కోసం యాక్సెప్ట్ చేశారంటారు, లేదండి మీరు సార్ సార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ తెలిసి క్రొకడైల్ పెట్టారు సార్, కంగారం పడకండి, కంగారం పడకండి, కంగారం పడకండి, చూసి చూస్తుంది లాగండి సార్, లాగండి సార్. బాలాజీ ఒక చిన్న సబ్మిషన్, ఒక చిన్న సబ్మిషన్, నిజంగా మొన్నటి వరకు టీడీపీ జనసేన వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు కాపు అదే రాధారంగ మిత్ర మండల సభ్యులు అయినటువంటి బాలాజీ అన్న బీజేపీ వాళ్ళు కూడా నిన్నటి నుంచి మొదలెట్టారు, వాళ్ళు మాట మాట్లాడటం చూస్తా ఉంటాను సార్. నూతన్ ప్రసాద్ పాత సినిమాలు ఇంత ముందు కూడా మీకు చెప్పారు, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. వీళ్ళు రాష్ట్ర మీరు అలా మౌనిముల్లో ఉంటే ఎలాగండి లాయర్ అయ్యండి సార్. సార్ చెప్పండి, ఆవిడకి ఎప్పుడో మనసు తిరిగిపోయింది 24 సీట్లు తీసుకున్న దగ్గర నుంచి. అయ్యో లేదు సార్, అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి స్టాండ్ అయి ఉంటాం సార్. అభివృద్ధి కోసం, పోలవరం కోసం, రాష్ట్ర రాజధాని కోసం ఆయన ఏది తన సొంత ఎజెండా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా భావిస్తాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిద్దా అవ్వదా అంటే
ఎవరు ఓట్ల గురించి అడుగుతున్నారు, కాపు ఓట్ల గురించా? నాకు తెలిసి అప్పుడు భీమవరంలో నుంచున్నప్పుడు, గాజువాకలో నుంచున్నప్పుడు ఏ ఓటు ట్రాన్స్ఫర్ అయిందండి? సో కాపులు ఎప్పుడు ఒక స్టాండ్ మీద, కాపులు అక్కడ ఒకటి ఎక్కడ అక్కడ ఒకటి కాదండి, అప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి ఓడిపోయారు వాళ్ళకి కాదా? అవును సార్, ఇప్పుడు ఇప్పుడు కాపులందరూ సార్, కాపులందరూ ఒక దగ్గరే ఉండాలంటే టీడీపీలోంచి కాపులు మా దగ్గరికే వచ్చేసి కాదండి, కాపు అంశం కాదు, కాపు అంశం కాదు, తెలుగుదేశం నుంచి జనసేన అభ్యర్థులకి, జనసేన అభ్యర్థుల నుంచి తెలుగుదేశం, లేదా బీజేపీకి తెలుగుదేశం జనసేన ఫాలోవర్సు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశం జనసేన, ఇలాగ ఈ ఈక్వేషన్స్ తో ఆ ట్రాన్స్ఫర్ సక్సెస్ గా అవుతుందా? సక్సెస్ఫుల్ గా సరే 100% అవుతుందండి. అధినాయకుల నిర్ణయం మీదే పనిచేసే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు, మనం చూసాం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అన్న గెలుపుకు ఎలా కారణమయ్యారో అదే రకంగా ఈ రోజు మా అధినాయకుడు చెప్పాడు, మనం పోరాడేతో 170 తెలంగాణ ఎలక్షన్స్ లో ఎవరికి సపోర్ట్ చేయలేదు, జనసేనకు కూడా చేయలేదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎవరికి చేయలేదు, ఎవరికి చేయలేదు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. మేము చెప్పని చేయాలండి, జనసేనకు చేయాలి కదండి. అప్పుడు మేము నిజంగా కూడా ఇట్ వాజ్ ఓన్లీ ఆ పొత్తు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే చెప్పారండి, మేము అదే చెప్తున్నాం కదా, మేము తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేయలేదమ్మా, ఇంకో కాన్స్టిట్యూన్సీలో పట్టుకున్నారు సార్, ఎవరికి వాళ్ళు లోకల్ లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా వాళ్ళు లోకల్ లో ఎవరికి ఆంధ్రప్రదేశ్ లో మేము 3 పార్టీలను కలిసి వెళ్తున్నాం అనే మాట పార్టీ అధినాయకత్వం అని చెప్పారు, అర్థం కాని వారికి అర్థం కాదు సార్, అందుకే మా రజనమ్మ చెప్పాను అలాంటి.